పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 10 నిమిషాలు కేటాయించి కుటుంబ సమేతంగా ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని, నీటి నిల్వ ఉండే నీటిని తొలగించాలని ఆయన పిలుపునిచ్చారు. మన ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకోవాలని కార్యక్రమంలో భాగంగా తన నివాసంలో 10 నిమిషాల దోమల నివారణ కోసం పరిసర నిల్వ ఉండే నీటిని స్వయంగా తొలగించారు. చెత్త తొలగించి శుభ్రం చేశారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ముఖ్యంగా ఇంటి పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా లేకున్నా నీటిలో ఉన్న దోమలు ఎక్కువగా వ్యాపించే గుర్తించాలని వెల్లడించారు. అందరం కూడా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు మీ ఇంటి పరిసరాలను శుభ్రపరచుకోవడం ద్వారా దోమలను నివారించవచ్చు. ముఖ్యంగా వర్షాలు పడ్డటువంటి కాలంలో మన ఇంటి చుట్టూ ఉండేటువంటి కొబ్బరి చిప్పలు, కూలర్లు, పూల కుండీలు, చెత్త చెదారం అంతా కూడా ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ నీరు నిల్వ ఉండడం ద్వారా ఆ మంచినీటిలో, వర్షపు నీటిలోనే ఈ లార్వా అనేటువంటిది ఉత్పత్తి అయ్యి మరి డెంగ్యూ లాంటి అతి ప్రమాదకరమైనటువంటి దోమలు ఉత్పత్తికి మూల కారణం అవుతా ఉంది. అందువల్ల మనందరం కూడా ఒక 10 నిమిషాల పాటు ఆదివారం రోజు మన ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకొని దోమలను నివారించే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిస్తా ఉన్నాం. మనం అనుకుంటాం జనరల్గా మన ఇల్లు చాలా శుభ్రంగా ఉందని ఇంటి లోపల మాత్రం శుభ్రంగా ఉంచుకుంటాం, కానీ ఇంటి బయట ఉండేటువంటి ప్రాంతంలో మన రోళ్లు కానీ, కూలర్లు కానీ, కొబ్బరి చిప్పలు కానీ, అదేవిధంగా పూల కుండీలు కానీ, ఇలా ఎక్కడైనా అసలు ఒక గుంత కానీ నీరు నిల్వ ఉన్నదంటే అది లార్వా ఉత్పత్తికి మూల కారణం. ఆ నీటి నిల్వ లేకుండా చూసుకోగలిగితే దోమలను మనం నివారించవచ్చు. ఇది ఒక ప్రభుత్వమో, ఒక జిహెచ్ఎంసీయో, ఒక మున్సిపాలిటీయో, ఒక గ్రామ పంచాయతీ చేస్తేనే సరిపోదు, ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యం కావడం ద్వారా. ఎందుకంటే జిహెచ్ఎంసీ అయినా గ్రామ పంచాయతీలు అయినా వారు ఇంటి బయట చేస్తుంటారు, కానీ మన ఇంటి పరిసరాల్లో, ఇంటి లోపల ఆవరణలో ఉండేటువంటి దాన్ని మనది మనమే చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, మన పట్టణం, మన గ్రామం, మన ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వం ఎన్ని ఆసుపత్రులు కట్టినా, ఎన్ని మందులు ఏర్పాటు చేసినా అసలు రోగం రాకుండా చూసుకోవడంలోనే నిజమైనటువంటి విజయం ఉంది. దానికి అందరూ కూడా నడుం బిగించాలని. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, మళ్ళీ డెంగ్యూ, వైరల్ ఫీవర్, సీజనల్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. కనుక అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇదేదో మనం ఎవరి కోసమో చేస్తున్నది కాదు, మన పిల్లల కోసం, మన కుటుంబ సభ్యుల కోసం, మన కోసం మనం 10 నిమిషాల పాటు ఆదివారం కేటాయించడం ద్వారా ఈ దోమలను నివారించవచ్చు. దీంట్లో అందరూ పాల్గొన. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.